నంద్యాల ఆర్టీసీ డిపోకు మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపినందుకు 46,07,196 రూపాయల ఆదాయం వచ్చినట్టుగా డిఎం సర్దార్ హుస్సేన్ తెలిపారు. ఆయన అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివరాత్రి ప్రతిరోజు శ్రీశైలంకు 45 బస్సులు, మహానందికి 15, ఓంకారంకి 10, భోగేశ్వరంకి 2 బస్సులు నడిపినట్టుగా తెలిపారు. ఇలా 3 రోజుల సర్వీసులు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సమయానికి చేరుకునే విధంగా ప్రణాళికలు చేశామన్నారు. ఇందుకు సహకరించిన కార్మికులకు, ఉద్యోగులకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ మేనేజర్ తిమ్మయ్య, ఎండీఓ మద్దిలేటి నాయుడు పలువురు పాల్గొన్నారు. మాకు గత వారము మహాశివరాత్రి జాతర జరిగింది. ఆ జాతర సందర్భంగా మేము వివిధ డిపో నుంచి అంటే నెల్లూరు మరియు కడప రీజియన్ నుంచి బస్సులు తెప్పించి అదనంగా మంచి కండిషన్ బస్సులు తెప్పించి ప్రయాణికుల సౌకర్యార్థమే తిప్పడం జరిగింది. ఈ బస్సులు శ్రీశైలము, మహానంది, ఓంకారము మరియు భోగేశ్వరం శైవ క్షేత్రాలకు తిప్పి ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి అవసరం కలగకుండా మేము బస్సులు తిప్పినాము. దీనివల్ల మాకు ఈ ఆదాయం కూడా గత సంవత్సరం కంటే ఈసారి చాలా బాగా ఎక్కువ వచ్చింది. గత సంవత్సరం మొత్తం ఆదాయము 34,50,000 వస్తే ఈసారి 40,00,000 ఆదాయం రావడం జరిగింది. దీనికి సంబంధించి మన ఈ భక్తాదులు మన బస్సులోనే ప్రయాణం చేసి ప్రైవేట్ వాహనం ప్రయాణం కూడా చేయడం వలన సాధ్యమైంది. భక్తాదులందరికీ మరియు నంద్యాల పట్టణ ప్రజలకు శుభాభివందనాలు మరియు మేము మా డిపో తరఫున అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ముఖ్యంగా శ్రీశైలానికి గత సంవత్సరము 11,00,000 ఆదాయం వస్తే ఈ సంవత్సరము 16,30,000 ఆదాయం రావడం జరిగింది. మహానంది శైవక్షేత్రానికి గత సంవత్సరము 5,90,000 ఆదాయం రాగా ఈసారి 6,39,000 ఆదాయం రావడం జరిగింది. అదేవిధంగా ఓంకారము శైవక్షేత్రానికి గత సంవత్సరము 2,60,000 ఆదాయం రాగా ఈసారి 2,80,000 ఆదాయం రావడం జరిగింది. భోగేశ్వరం శైవక్షేత్రానికి కూడా గత సంవత్సరము 31,108 ఆదాయం 31,000 రాగా ఈ సంవత్సరము 38,600 ఆదాయం రావడం జరిగింది. అంటే అన్ని శైవ క్షేత్రాలకు కూడా మాకు గత సంవత్సరం కూడా ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఆదాయం రావడం జరిగింది. సో దీనికి అందరికీ శుభాభినందనాలు. అదేవిధంగా కొన్ని విషయాలు ఇప్పుడు బస్ స్టేషన్ గురించి చెప్పదలుచుకున్నాను. మన బస్ స్టేషన్లో చాలా మౌలిక సదుపాయాలు కల్పించి ఉన్నాము. అవేమంటే ఓపెన్ యూరినేషన్ తగ్గించి బస్ స్టేషన్లో దుర్గంధం లేకుండా చేయడానికి మేము బయటి వాళ్ళ యొక్క మా కండక్టర్ అతను వాళ్ళ యొక్క సహకారంతో వాళ్ళ యొక్క సౌజన్యంతో 2 కొత్త ఓపెన్ ప్లాట్ఫామ్స్ ఓపెన్ యూరినల్స్ కట్టడం జరిగి అటు కోలగుండ్ల పాయింట్ పక్కన ఒకటి తర్వాత ఓల్డ్ బస్ స్టాండ్లో కట్టి ప్రయాణికులు కంటే బస్ స్టాండ్కి వచ్చే ప్రయాణికులు మరియు వాళ్ళ వెంట వచ్చే వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాము. వాటిని ఎప్పటికప్పుడు మా మనసులో ఏర్పాటు చేసి శుభ్రం కూడా చేయిస్తున్నాము. అదేవిధంగా బస్ స్టేషన్లో ఫ్యాన్లు తర్వాత కూర్చోడానికి కూడా అన్ని చాలా రకాలైన సీట్లు ఏర్పాటు చేశాము. ఓల్డ్ బస్ స్టేషన్లో కూడా మన బయటి వాళ్ళ దాతల సౌజన్యంతో దాదాపు 8 స్థానాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతవరకు ఓల్డ్ బస్ స్టాండ్లో అసలు ఫ్యాన్లే లేవు ఆర్టీసీ చరిత్రలోనే. అది మొట్టమొదటిసారిగా గత సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బస్ స్టేషన్కి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పరిశుభ్రం చేయడానికి కూడా మేము మా అవుట్సోర్సింగ్ ద్వారా సీపలను ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఖచ్చితంగా చేపిస్తున్నాము. మా అసిస్టెంట్ మేనేజర్ మద్దిలేటి నాయుడు మరియు బస్ స్టేషన్ మేనేజర్ తిమ్మయ్య గారు, అదేవిధంగా బస్ స్టేషన్ ఇంకొక మేనేజరు ఎస్టీఐ వెంకటేశ్వర్లు గారు, బస్ స్టేషన్ కంట్రోలర్స్ మరియు మా సిబ్బంది ఎల్ల వేళలా బస్ స్టేషన్ను శుభ్రంగా ఉంచాలి, ఒక అందమైన పరిశుభ్రమైన బస్ స్టేషన్ అఫీషియల్గా అప్రచీనలు కృషి చేస్తున్నాము. అదేవిధంగా మేము పనిచేస్తున్నాము కూడా. కొన్ని కొంతమంది కొన్ని గిట్టని వాళ్ళు ఆ పేపర్లో అర్థమైన లేని వార్తలు రాసి అనవసరంగా అందరి యొక్క మనోభావాలను దెబ్బతీసినారు. దీనివల్ల స్వీపర్లలో చాలా వ్యతిరేకత వచ్చింది. వాళ్ళు మేము ఇంత కష్టపడి పనిచేస్తున్నా కూడా ఎందుకు ఈ విధంగా మా మీద స్వీపర్లు రాశారు సార్ అని నన్ను అడగడం జరుగుతుంది. సరేనమ్మా, దీని మీద మేము చర్య తీసుకుంటాము, వాళ్ళ మీద లీగల్ కూడా ప్రొసీజర్ ఎవరు రాశారని కూడా చెప్పడం జరిగింది. సో మనము బస్ స్టేషన్లో వచ్చినప్పుడు నిర్దేశిత ప్రాంతాల్లోనే మూత్ర విసర్జన చేయండి. ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా బస్ స్టేషన్ ఇంకా పరిశుభ్రంగా తయారై ఎవరికి ఎన్ని ఇబ్బంది కూడా ఉంటుంది. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేయండి.